ఇప్పట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపైన పునరాలోచనలో ఉన్నట్లు కొద్దిగా టైం తీసుకున్నట్లు కూడా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి తెలిపినట్లుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తానికి వాయిదా వేసినట్లు కూడా చెప్పారు. అలాగే ఆర్ఐఎల్ఎల్ ను బలోపేతం చేసే పనిలో ప్రస్తుతం ఉన్నామని, ఆ బలోపేతం చేశాక తదుపరి ఆలోచన చేస్తామంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇప్పటికైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించేటువంటి అంశాన్ని పరిశీలనలో ఉంచడం లేదని, ఒక నిర్ణయమైనటువంటి ఇప్పట్లో తీసుకోబోమని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికైతే ఆర్ఐఎన్ఎల్ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని, ఆ కార్యక్రమం అయిన తర్వాత దాని గురించి పునరాలోచిస్తామంటూ కూడా ఆయన వెల్లడించినట్టు తెలుస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమైనటువంటి అంశం, ఒక సెంటిమెంట్తో కూడినటువంటి విషయం. పదే పదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రైవేటీకరణ అంశంపైన మళ్ళీ ఆలోచించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరించొద్దని చెప్పి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలంటూ కూడా నివేదించారు. దానికి అనుగుణంగానే కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఓ ప్రకటన వెలువడింది. आपने प्रदर्शित किया है, इसके कारण आज बड़ी संख्या में लोगों को हम रोजगार उपलब्ध करा पा रहे हैं और आज ये चौथे चरण का काम हमारे वाइजेक विशाखापट्टनम के अंदर हुआ है. व्यक्तिगत तौर से मैं और प्रधानमंत्री जी को इसके लिए सभी हमारे नौजवान रोजगार मित्रों की ओर से बहुत बहुत बधाई देता हूँ. Sir, what is your stand about the steel plant? Minister, what is your stand on steel plant privatization and workers going to agitate against privatization of steel plant for last 2 years? देखिए, ये जिस समय लिस्ट हुआ है, एक प्रोसेस है. देखिए, इसमें आज की तारीख में कोई इस प्रकार का विषय नहीं है, ये बात आपके ध्यान में होना चाहिए. जब कोई नया यूनिट प्रारंभ होता है तो लोगों को ऐसा लगता है. आज इसी प्रकार की परिस्थिति वाइजेक के अंदर है, आरएनएल के अंदर है. मैं आपको इस बात के लिए यह कहना चाहता हूं कि इस प्रकार का आज के समय में, आज की तारीख में कोई ऐसा कोई हमारी कोई इच्छा नहीं है और ना इस प्रकार का कोई प्रोसेस है. इसको मुझे लगता है हम और बेहतर हम इसके लिए आने वाले समय में करने वाले हैं. आरएनएल के लिए जो संभावनाएँ बन रही, माइनिंग का जो हमारे सामने प्रॉब्लम था. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కూడా ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లయితే ప్రైవేటీకరించేటువంటి అంశము దాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వం వెనక తగ్గినట్లు మనకి కనిపిస్తుంది. కేంద్ర ఉక్కు సహాయ శాఖ మంత్రి ఫగ్గన్ సింగ్ కేంద్ర రోజ్గార్ మేళలో పాల్గొనేందుకు విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ముందుకు వెళ్లడం లేదు, దానికంటే ముందు ఆర్ఐఎన్ఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామంటూ కూడా కేంద్ర మంత్రి మాట్లాడడం జరిగాడు. పూర్తి స్థాయిలో సామర్థ్యం మేరకు స్టీల్ ప్లాంట్ ను పనిచేసే ప్రక్రియ కూడా జరుగుతుందని, ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నోవటెల్ హోటల్లో అలాగే ఆర్ఐఎన్ఎల్ అధికారులతో పాటు కార్మిక సంఘం నేతలతో కూడా సమావేశం జరుపుతున్నామని, సమావేశం జరిగిన తర్వాత మరికొంత స్పష్టత వస్తుందని కూడా మంచి చెప్పడం జరిగింది. అయితే రెండేళ్ల నుంచి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటన చేసిందో, రెండేళ్ల నుంచి కూడా కార్మిక సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ కూడా ప్రధానమంత్రికి రెండుసార్లు లేఖ కూడా రాయడం జరిగింది. కార్మికులు విశాఖ ఎయిర్పోర్ట్ లో కార్మిక సంఘం నేతలంతా కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సుమారు గంటన్నర పాటు చర్చలు జరిపి అసెంబ్లీలో తీర్మానం కూడా చేయాలని కోరడం జరిగింది. కార్మికుల విజ్ఞప్తి మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మికుల విజ్ఞప్తి మేరకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం కూడా జరిగింది. ప్రధానమంత్రి రెండుసార్లు దాకా కూడా చెప్పింది. అదే ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యమానికి పూర్తిగా సహకరించడంతో పాటు కార్మికులు కూడా పెద్ద ఎత్తున రెండేళ్ల నుండి కూడా ఉద్యమం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఎన్నో పోరాటాలతోనూ సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకునేది లేదంటూ కూడా అనేక రూపాల్లో రెండేళ్ల నుండి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. అయితే ఈ రోజు విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ మాట్లాడుతూ అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే అంశం ప్రస్తుతానికి అయితే లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. మధ్యాహ్నం తర్వాత నోవటెల్ హోటల్లో మరొకసారి ఆర్ఐఎన్ అధికారులతో పాటు కార్మిక సంఘం నేతలతోనూ కూడా
సమావేశం జరుపుతున్నాం. సమావేశం జరిగిన తర్వాత కూడా మరింత ఈ ప్రైవేటీకరణ అవసరం లేదా కార్మికులతో మాట్లాడుతూ మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా ఈ 2 ఏళ్లలో ఎటువంటి పోరాటాలు చేస్తాం, స్టీల్ ప్లాంట్ ఏ విధంగా తాము సాధించుకున్నాం, విశాఖ ఉప్పు ఆంధ్ర హక్కు అనే పోరాటంతో ప్రత్యేకమైన స్టీల్ ప్లాంట్లు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నాం. అటువంటి స్టీల్ ప్లాంట్లు ప్రైవేటీకరణ చేస్తే లక్షలాది మంది రోజులు పడే అవకాశం ఉంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. అలాగే ఈ 2 ఏళ్లలో ఎటువంటి ఉద్యమాలు చేస్తాము, ఏ విధంగా ఉద్యమాన్ని గుర్తికి తీసుకెళ్తున్నామో, అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ సముద్రం ఒడ్డులోనే ఏకైక స్టీల్ ప్లాంట్ కావడంతో దీనివల్ల ఎలాంటి మేలు జరుగుతుంది, అది ఉద్యోగులకు కానీ లేదంటే ప్రజలకు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి 8,000 కోట్ల రూపాయలు పన్నుల చట్టం మొత్తంగా అన్ని విషయాల్లో కూడా ఒకసారి మరొకసారి కార్మిక సంఘాల నేతలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కేంద్ర మంత్రి మాటలు పెట్టి చూస్తే తాత్కాలికంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవసరం మీద కేంద్ర ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్లయితే మనకి కనిపిస్తుంది. అలాగే మీరు చూసినట్లు కార్మిక సంఘాలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉక్కు శాఖ మంత్రిని కూడా కలవడం జరిగింది. ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కూడా పునరాలోచించాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. వీరి యొక్క కృషి అంతా కూడా ఫలించి ఈ యొక్క నిర్ణయానికి కారణంగా భావించవచ్చా, ఉక్కు శాఖ నుంచి వచ్చినటువంటి నిర్ణయాన్ని, అలాగే రాబోయే రోజుల్లో కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు నిర్వహించబోతుంది ఆర్ఐఎన్ఎల్? తప్పకుండా ఆలోచిస్తూ మొదటి నుంచి కూడా ఉద్యమానికి అండగా ఉండేది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రధానమంత్రిని కలిసిన సందర్భంలో అనేక సార్లు ఉక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవసరం మీద ప్రస్తావించడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ కూడా ప్రధానమంత్రిని విజ్ఞప్తి చేయడం జరిగింది. కార్మిక సంఘాల నేతలతో కూడా విశాఖ ఎయిర్పోర్ట్ లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి మేరకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇవన్నీ చేస్తూ మరోవైపు పార్లమెంట్ లోపల కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీలందరూ కూడా పెద్ద ఎత్తున మొదటి నుంచి కూడా పోరాటం చేస్తున్నారు. అలాగే కార్మిక సంఘాల నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ అనేక రూపాల్లోని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు చేశారు. వాటన్నింటిలో కూడా సంపూర్ణ సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. కార్మిక సంఘాల నేతలు కూడా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమకు పూర్తి స్థాయిలో సహకరిస్తుంది కాబట్టి తన ఉద్యమాన్ని అంత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలమని, రానున్న రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు తీసుకుని ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు చేపట్టిన ప్రతి ఉద్యమానికి, అది చిన్న స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కానీ లేదంటే రాష్ట్ర స్థాయి వరకు జరిగిన ప్రతి ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది. అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతి కార్యక్రమంలో, కార్మికులు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా అండగా నిలబడ్డారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ వరకు జరిగిన భారీ పాదయాత్రలో కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు. అలాగే జీవీఎంసీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. జడ్పీ సమావేశంలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అనేక జిల్లాల్లో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ కూడా పార్టీ నేతలు జిల్లా సమావేశాల్లో కూడా అది ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఒకవైపును కార్మికులు చేస్తున్న ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తెచ్చింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు ప్రధానమంత్రికి లేఖ రాయడం, ఆయన డిసి వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడం, అలాగే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఉద్యమానికి కూడా కార్మికులు చేస్తున్న ప్రతి ఉద్యమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారం అందించడంతో కార్మికులు విజయంగా చెప్పవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిగా కూడా మనం అభివర్ణించవచ్చు. కార్మికులు కూడా ప్రతి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతుని కూడా వాళ్ళు ఎక్కడా కూడా తప్పపట్లేదు. మాకు పూర్తి స్థాయిలోనే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుంది. ఇదే సహాయ సహకారాలతో తాము రానున్న రోజుల్లో కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రతి అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తమకు అండగా ఉంది. ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ తమకు సహాయ సహకారం అందించలేనట్టయితే ఉద్యమాన్ని ఈ విధంగా తాము ముందుకు తీసుకెళ్లాలనే అభిప్రాయాన్ని వాళ్ళ మొదటి నుంచి కూడా వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా అనేక సందర్భాల్లో వారు ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది. ఇదే సహాయ సహకారాలు తమకు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తును కూడా అందించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో ఉప్పు పోరాటానికి తాము అండగా ఉంటాము, మా ఏజెండా ఒకటే, ఏదేమైనప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు అనేది మా లక్ష్యము. అలాగే ఇది చింతపెంటుతో కూడుకున్నారు కాబట్టి ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి కార్మికుల పక్షాన తమ మొదటి నుంచి ఎవరి వరకు కూడా అండగానే ఉంటుంది. ఏం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది, అది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ నేతలు పదే పదే స్పష్టం చేస్తున్నారు. కార్మికులకి స్పష్టంగా ఇది ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు తాము అండగా ఉంటాము, రానున్న రోజుల్లో కూడా ఇదే సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఓకే నాయుడు.